అప్పటికప్పుడు మాటలు మాట్లాడడం ఇవన్నీ మానుకొని నెల రోజులు అయిపోయింది. పరిపాలన మీద శ్రద్ధ పెట్టి ఏ రకంగా చెయ్యాలి, ఏ రకంగా మంచి చేయాలి, నిన్న అప్పుల గురించి కూడా నోటికి వచ్చినటువంటి మాటలు చెప్పేశారు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, 2014 నుంచి 2019 కన్నా 2019 నుంచి 2024లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు అప్పటికన్నా తక్కువ అని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇవన్నీ మేమేం మా ప్రభుత్వం నిన్న వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, అమ్మమ్మ ఎన్డీఏలో నేను కీలకంగా ఉన్నాను కానీ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అన్నీ మనం చెప్పినట్టు చేస్తారేంటి అని అంటున్నాడు ఆయన. అలా దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ వల్ల ఉంది కదా, మీ సహకారం వల్ల ఉన్నప్పుడు రాష్ట్రానికి మంచి ఎందుకు జరగకూడదు? సో ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో కొన్ని ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకా సమయం ఉంది, మీకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ప్రజలు ఇచ్చారు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా మరొకసారి కోరుకుంటా ఉన్నాం. మేము ఎక్కడ ఆందోళన చెందుతున్నాం? ప్రజలు ఆందోళన చెందుతున్నారు అనేటువంటి దాన్ని మాకెందుకు ఆందోళన? ఆందోళన తీరిపోయింది, మాది మా జూన్ 4వ తారీఖున మా ఆందోళన తీరిపోయింది. ఒకటి ఆందోళన ఎందుకు వచ్చిందని అంటే గడిచినటువంటి నెల రోజులుగా మీ TV5 మీ ABN మీ మహాటీవీ అనుకున్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈటీవీయో ఇంకొకటో ఏవో ఉన్నాయో, సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకున్నాం, ప్రజలు కోరుకున్నారు, సరే మాతో పాటు ఉన్నటువంటి వారు అందరం కోరుకున్నాం, అవ్వలేదు, మా ఆందోళన తీరిపోయింది. తర్వాత ఒక మాట నాది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడగ, నేను అంతసేపే ఉంటాను ఖాళీయే. రెండవది 2014 నుంచి 2019 తర్వాత ప్రభుత్వాలు అయిపోయినాయి. గడిచినటువంటి నెల రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆస్తుల మీద చేసినటువంటి దాడులు, కొంతమందిని హత్య చేసేటువంటి కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు సరే మా సంగతి వదిలేయండి, మీరు 4th స్టేట్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో 4th స్టేట్గా ఉన్నటువంటి మీ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే మీరు కూడా రోడ్డు ఎక్కలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. డైరెక్ట్గా ఒక ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి సంస్థ ఆవరణలోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి నేమ్ ప్లేట్ని నిప్పు పెట్టి మా మీద ఏదన్నా తప్పుడు ఆర్టికల్స్ రాస్తే మీకు ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయనంటే ఏమనుకోవాలి? ఆందోళన పడకపోతే ఏం పడతారు చెప్పండి ప్రజలు? 4th స్టేట్గా ఉన్నటువంటి మీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఆందోళన పడకుండా ఉంటారని ఎలాగనుకుంటారు చెప్పండి? ₹2000 ఏ నెలలో ఎప్పుడు పెంచాడు చెప్తావా? గుర్తుందా పన్నీకు? అడిగింది, మేము 1000 రూపాయలే పెంచామని మీరు అంటున్నారు కదా, సరే అని మీరు అనేది కదా, నేను అనేది నా మాట వినండి. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెన్షన్ 1000 రూపాయలు. 2000 రూపాయలు ఎప్పుడు ఏ నెలలో ఏ సంవత్సరంలో చేశాడు ఒకసారి చెప్పు. బాగా చెప్పాడు చూడ, రిపోర్టర్ గారు బాగా చెప్పారు, అది విను మరి, నా రిపోర్టర్ గారు బాగా చెప్పారు. ఆయన 60 నెలలు ఓ ప్రభుత్వం ఏర్పడింది అయిన తర్వాత 60 నెలలు ఆ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. 60 నెలలో 59 మాసాలు 1000 రూపాయలు ఇచ్చాడు ఆయన, అవునా కదా? 60వ నెల అంటే రేపు మార్చి 12వ తారీఖు 10వ తారీఖు నోటిఫికేషన్ వస్తుందంటే ఫిబ్రవరిలో మొదటి మాసం 2000 రూపాయలు 2019లో వారు ఇచ్చారు. ఏప్రిల్ ఎన్నికలు జూన్ 1వ తారీఖు నుంచి మళ్ళీ మొన్నటి వరకు 60 నెలలు 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 3000 అంటే 1 నెట్టు మొదటి సంవత్సరం 1250, తర్వాత 1500,
తర్వాత 1750, తర్వాత 2000, 2000 రూపాయలు పెంచింది మేము. ఏం పెంచడం అండి, మేము చెప్పింది ఎలక్షన్స్ ముందు పెంచింది అని పెంచింది ఎలా పెంచుతారు అంటారు? ఎవరిచ్చారు ఎక్కువ ఇచ్చారు చెప్పండి అన్న. మేము 2017 మా ప్లీనరీ సమావేశాల్లో నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలన్నీ ప్రకటించాం. ప్రకటించినప్పుడే 1000 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించాం. 2017లో పోని ప్రకటించినప్పుడు మరి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ నెల ఇచ్చివలసింది కదా. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు ప్రకటించారు, ఇచ్చే మరి ఆ రోజే ఆయనకి అవకాశం ఉండి ఇచ్చేయాల్సింది కదా. సో మేము ప్రజలకు ఏం చేసామనేటువంటిది మా అంతరాత్మకి, మాకు, ప్రజలకి, అందరికీ తెలుసు. లాస్ట్ మినిట్లో వచ్చి ముందు నెలలేమో 1000 రూపాయలు ఇచ్చేసి, మేము 60 నెలలు మేము 2000 రూపాయలు పెంచితే దాన్ని మీరు పక్కన పెట్టేసి మొదటి నెలలో వచ్చిన 1000 రూపాయలు పెంచారంటే ప్రతిదానికి మేము ఏం చేసామనేటువంటిది మా చిత్తశుద్ధి మాకు తెలుసు. మేము చేసినటువంటి మంచి ప్రజల్లో ఉంది, మా 40% ఓట్ షేర్ అనేటువంటిది ప్రజల్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. చెప్పండి, మాజీ మంత్రి గారు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించడం కానీ, ఎందుకంటే మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది అనకాపల్లి నియోజకవర్గం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ కూడా మేజర్ పార్ట్ అనకాపల్లి. మొదటి 2 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, కోవిడ్ సిచ్యువేషన్స్, ఇవన్నీ మనం ఎదుర్కొన్న తర్వాత వాటి నుంచి బయటపడిన వెంటనే ఆ రైతులను ఒప్పించడం అనేటువంటిది, ఎందుకంటే ఇప్పుడు దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది చాలా బిగ్గెస్ట్ ప్రొసీజర్ అయిపోయింది. ప్రతి దానికి ఆటంకాలు, ప్రతి దానికి వ్యవస్థల ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు, ఇందాక మీకు చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అనేక రకాలుగా కోట్ల అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం. కేవలం ఒకే ఒక రైతు వల్ల దాదాపు సంవత్సరం లేట్ అయిపోయింది ఎయిర్పోర్ట్. సో ఇవన్నీ మావాళ్ళు పోయిందా డైఫ్రమ్ వాళ్ళు కట్టింది ఎవరు? ఎవరు కట్టింది చెప్తాను, అదే చెప్పాం కదా మేము. డైఫ్రమ్ వాళ్ళు అనేటువంటిది ఇంజనీరింగ్కి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. దీని గురించి మేము చాలా ఇచ్చేసాం, చాలా ఆలోచన చేసాం. అసలు డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఉన్నటువంటి ఇంజనీరింగ్కి విరుద్ధంగా నిర్మాణం చేపట్టారనే